ఆనాడు ఉదయం నుంచి తాను పొందిన అలసట ఆ సాయంకాలం తాను అనుభవించిన నిప్పు నిప్పుసెగ తగిలిన వెన్నలా కరిగిపోయాయి రాజులో మీనాక్షి తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుంటుంటే వరదరాజు వచ్చాడు ఆమెను వెనక నుండి చూసి ఇంటికి బంధువులెవరో వచ్చారనుకున్నాడు అతడు వదినను చూసి మూడు నెలలకు పైగా అయింది మధ్యకాలంలో రావాలని ఎంత ప్రయత్నించినా రాలేకపోయాడు ఆ ఇంటికి పోతే మరుగున పడిన పూర్ణజ్ఞాపకాలు వెంట తరుముతాయనే భయం అతని అడుగును ముందుకు పడ్నీలేదు ఇంకో విధంగా చెప్పాలంటే కావాలనే ఊపిరి తీయడానికైనా వీలులేనంత పని కల్పించుకుని వదేని చూసి రావాలంటే ఒక్కరోజైనా తెరిపి ఉండడం లేదని తనకి తానే సమాధానం చెప్పుకుని పడ్డాడు చావిట్లో అడుగుల చప్పుడు విని ఎవరు వచ్చారని వెనుతిరిగి చూసింది మీనాక్షి వరదరాజును చూసి జుట్టు ముడి వేసుకుంటూ రావరదం బాగున్నావా అంది వదిన జుట్టులో ఒక పండు వెంట్రుకైనా అదివరలో చూసినట్లు గుర్తులేదు వరదరాజుకి ఈ మూడు నాలుగు నెలల్లో ఇంతగా ఎలా పండిపోయింది ఆ కింద నల్లని మచ్చలు ముడుకుల వరకు జారిపోతున్న ఆ గాజులు తన వదిని మీనాక్షినేనా తను చూస్తుంది లేక ఆమె పోలికతో ఉన్న ఇంకొకరినా అడుగు ముందుకు వేయకుండా అలాగే నిలబడిపోయాడు రాజు రావరదం కొత్తవాళ్లా అలా నిలబడిపోయావేం మీ అన్నయ్య పొలానికి వెళ్లారు గంటకో గడియకో వస్తారు రా కూర్చో అనురాధ బాగుందా అని ప్రశ్నించింది మీనాక్షి మాటలలోని ఆప్యాయతను బట్టి పలికిన తీరును బట్టి ఆమె తన వదినే అని నిశ్చయించుకుని ముందుకు కాలు కదిపాడు రాజు నిన్ను చూడగానే పోల్చుకోలేకపోయాను వదిన ఏమిలాగున్నావు నీ ఆరోగ్యం లేదా ఆత్రంగా ప్రశ్నించాడు నా ఆరోగ్యానికి ఏముంది వరదం వయసు మిరుతుంటే ఎల్లకాలం ఒకలా ఉంటామా అంది పేలవంగా నవ్వుతూ మీనాక్షి ఆ మూడు నెలలలో మీనాక్షి వయసు మూడేళ్లకి పైగా పెరిగినట్లుగా ఉంది ముసలితనం ముంచుకు వస్తున్నట్లు మీద అక్కడక్కడా ముడతలు కనిపిస్తున్నాయి పూర్ణ జ్ఞాపకం రాజుకి కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్లయింది పూర్ణ ఉంటే వదినలా అయ్యేదా వదిన సర్వశక్తుల్ని పూర్ణతనతో తీసుకుపోయింది ఆమె చేతుల్లో పెరిగిన కూడా ఆమెని ఆమె పాటలకి వదిలి పట్నంలో కులాసా చెత్తగిస్తున్నాడు ముఖం చాటు చేసుకునేందుకు ఏవో కుంటి సాకులు కల్పించుకుంటున్నాడు తను గ్రామం వదిలి వెళ్లే ముందు అప్పుడప్పుడు వచ్చిపోతుండు వరదం ఈ ఇంట్లో మీ అన్నయ్య నేను ఇద్దరం ఉండడం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసుకదా ఈ ఊరు వదిలేందుకు లేదు ఇక్కడ ఉండేందుకు లేదు అన్నట్లు ఉంది మా పరిస్థితి అంది తను మూడు నెలలు గడిచిపోయాక ఈనాడు ముఖం చూపిస్తున్నాడు వదిన ముందు దోషుల అలా నిలబడలేకపోయాడు రాజు అలా వెళ్లి అన్నయ్యని తీసుకువస్తాను ఆమె జవాబు వినకుండా అక్కడి నుంచి దాటిపోయాడు రాజు శివయ్య రాజుకి దారిలోనే కనిపించాడు కర్ర చేత్తో పట్టుకుని కుంటుతూ నడుస్తున్నాడు వరదరాజు పది బారల దూరంలో ఉండగానే అన్నయ్య అంటూ పిలిచాడు శివయ్య అక్కడే నిలబడి ఎదురెండకి చెయ్యడ్డం పెట్టుకుని కళ్లు చిట్లిస్తూ ఎవరది రాజు అన్నాడు నేనే అన్నయ్య ఇంటికి వెళితే నువ్వు పొలానికి వెళ్ళావని చెప్పింది వదిన పిలుచుకుపోదామని వచ్చాను అన్నాడు రాజు అన్నదమ్ములిద్దరూ పక్కపక్కన నడుస్తుంటే ఒకరోజు రాజుని శివయ్యకి ప్రతిరూపం అని అన్నవాళ్లు ఈ రోజు చూస్తే అసలు వాళ్ళిద్దరూ అన్నదమ్ములేనా అని వస్తుంది దుమ్ము కొట్టుకున్న చిరుగు పట్టిన పంచెతో కాళ్లకి మూటి చెప్పులతో వయసు వల్ల మనసులోని వేదన వల్ల నీరసించి ఎండవేడికి నల్లబడిన ముఖంతో ఉన్నాడు శివయ్య పాలు పెరుగులతో పెరిగిన శరీరానికి కోల్డ్ క్రీములు ఫేస్ పౌడర్లు తోడుగా వయసు చూపుతున్న వన్యచిన్నెలతో అప్పుడే పాలు బోసుకుంటున్న వరికంకిలా ఉన్నాడు రాజు అన్నయ్య కాలికేమైంది అలా కుంటుతున్నావు అంటూ ప్రశ్నించాడు రాజు చెప్పేందుకు ప్రత్యేకంగా ఏమి లేదు రాజు మంచుకి తడిసిన ముళ్ళగంటలలో నడుస్తుంటే ఎప్పుడో కాలు జారిందిలాగుంది ఇంటి దగ్గర నుండి బయలుదేరేసరికి సరిగ్గానే ఉంది పొలంలో తిరుగుతుంటే కరేలుమంది ఇంటికి పోయి ఇంత ఎర్రమన్ను చింతపండు మగ్గులో ఉడికించి రాసి పిడకసెగతో కాస్తే అదే తగ్గిపోతుంది అంతకన్నా లేదు అన్నాడు శివయ్య ఆ సంవత్సరం పంటలు ఫలసాయం గురించి ప్రశ్నించాడు రాజు నాకు జ్ఞానం తెలిసాక ఈ గ్రామంలో మూడేళ్లు వరుసగా పంటలు పోవడం ఎప్పుడూ చూడలేదు రాజు మన పొలాలు ఇంత నాసిగా పండడం అదేనా అనుభవించే వాళ్ళకి ఏదో తెగుళ్లు పట్టిపోవడం ఇదంతా ఆ దేవుడు చేస్తున్న పరీక్షలా ఉంది వచ్చిన గింజలతో చేసిన అప్పుల వడ్డీలైనా లేదు ఇంకా అసలు తీర్చే మార్గం కనిపించడం లేదు నాకు మునిపట్ల శక్తి ఉత్సాహము లేవు కష్టించి పనిచేయాలనే కోరిక కలగడం లేదు కోసం కష్టించి పండించాలి రాజు నా కష్టాన్ని ఎవరు తిని సంతోషించాలి నువ్వేమో అష్టైశ్వరాలతో తొలతూగుతూ అత్తవారింటి ఉన్నావు అది అంతలోనే తనకి మీద నూకలు కరువయ్యాయి అన్నట్లు వెళ్ళిపోయింది మిగిలింది మీ వదినా నేను తిన్నా తినకపోయినా గడిచిపోతుంది కాలం ఎదురు చూసే ఆశలుంటే ఆ ఆశలను తీర్చుకోవాలనే ఆరాటం ఉంటే బతుకు తీయగా ఉంటుంది రాజు ఏదో సాధించాలనే పొట్టుదల ఉంటుంది మాకేం మిగిలింది దానికి నేను నాకది ఆఖరి మాటంటూ కాళ్లకేదో రాయి తగిలినట్లు ఆగిపోయాడు శివయ్య తమ్ముడి కళ్లల్లో దేనికోసమో పరీక్షగా చూశాడు తను ఆశించిందాని చిహ్నాలు ఆ కళ్లలో లేవు జాలి బాధ అసక్తత ముప్పిరిగొన ఉన్నాయి రాధ బాగుందా అడగాలని అడిగినట్లే ఉంది ఆ ప్రశ్న తను ముందు రోజు అందుకున్న సంతోషవార్త అందించేందుకు అది సమయం కాదనుకున్నాడు రాజు ఊ అంటూ తలవాల్చి నడక సాగించాడు ఇల్లు చేరే వరకు మాట్లాడలేదు వచ్చారా మీ మాట అనుకుంటున్నాను వరదుడు వచ్చిరాగానే మంచినీళ్లైనా తాకుండా మీకోసం వెళ్ళిపోయాడు ఏ వేళకు వస్తారోని ఎదురుచూస్తున్నా లేచి కాళ్లు కడుక్కోండి వంట సిద్ధంగా ఉంది అంది మీనాక్షి కాళ్లకి నీళ్లు తువ్వాల అందిస్తూ రాజు వీధి వాకిల్లోనే కాళ్లు కడుక్కొని చావిట్లో మంచమీద కూర్చున్నాడు ఈరోజు ఆ ఇంట్లో తను పరాయివాణ్ణన్న ఆలోచన ఎందువల్లో రాజు మనసులోకి వచ్చింది వడ్డించాను రమ్మని వదిన పిలిచే వరకు వంటింట్లోకి ముందులా చొరవగా వెళ్లలేకపోయాడు భోజనాలు చేస్తున్నంతసేపు ముగ్గురు ఏవో మాట్లాడుతూనే ఉన్నారు కాని ఆ మాటలు పేలవంగా అర్ధవిహీనంగా ఉన్నాయి మునుపటి ఆత్మీయత ఆనందం అందులో లోపించాయి వద్దు వద్దన్న మరి రెండు గరిటలు జాస్తిగా నెయ్యి పెరుగు రాజుకి వడ్డన చేసేది మీనాక్షి ఆ రోజు రాజు వద్దనగానే గిన్నె పక్కన పెట్టేసింది అన్ని మనస్కురాలే అదలా చేసి ఉండవచ్చు లేక రాజు తన తిండి తిప్పలు తను చూసుకోగలిగినంత పెద్దవాడు అయ్యాడన్న నమ్మకంతో మాని ఉండవచ్చు కాని రాజు మనసుకి ఆ మార్పు గుచ్చుకుంది భోజనం ముగించి చెయ్యి కడుకుని వరండాలోకి వచ్చాడు వరదరాజు శివయ్య కాస్త వెనకగా భోజనం పూర్తి చేశాడు అతడు లేచి చెయ్యి కడుకునేందుకు వెళుతుంటే అదేం కాలుకుంటుతున్నారు అని ప్రశ్నించింది మీనాక్షి మీద నుంచి జారిపోయాను కొంచెం బిణికిందిలాగుంది శివయ్య జవాబు రాజు చెవుల్లో పడ్డది అన్న తనతో ఆ మాట ఎందుకు చెప్పలేదు ముళ్లగట్లంట నడుస్తుంటే కాలు జారిందని ఎందుకు చెప్పాడు అసలు అన్నయ్యకి ఈతం తోడవలసిన అవసరం ఏమొచ్చింది పాలికాపు ఏమయ్యాడు అనుకున్నాడు అన్నయ్య మల్లయ్య కనిపించడం లేదేమీ అన్నాడు యథాలాపంగా అడిగినట్లు మానిపించేశాను అన్నాడు శివయ్య మీద తుండుతో చేయి తుడుచుకుంటూ ఏం ఏమైంది అయ్యేందుకు చేసేందుకు ఏమీ లేకపోవడం వల్లనే కళ్ళన రాలే ఆ కాస్త గింజలకి రైతు బొగతా ఉండాలా అన్నాడు శివయ్య క్షణకాలం అన్న ముఖం వైపు చూస్తూ ఉండిపోయాడు రాజు శివయ్య జనపనార ముందు వేసుకుని తాడుపేనే పనిలో మునిగిపోయాడు ఏమిటి జీవితం ఎందుకిలా అవుతోంది ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరం ఒక తండ్రి బిడ్డలం కూడా మాన్పించి ఒంటరిగా పాడికట్టి పొలం దున్ని కష్టిస్తున్నాడు అతడు ఆపనంగా వచ్చిన భోగభాగ్యాలను అనుభవిస్తూ పేరుకి ఉద్యోగం వెలిగిస్తూ గొప్పవాణ్ణని పొంగిపోతున్నాడు తను తను ఇంత గొప్పవాడు కావడం వల్లే తన కోసం పాటుపడిన వారిని ఆదుకోలేకపోతున్నాడు తనకేమీ పట్టనట్లు వారి పాటలకు వారిని వదిలి ఊరుకుంటున్నాడు తను కొద్దివాడైతే ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ అన్నకి వదినకి ఆసరాగా ఉండేవాడు కష్టమో సుఖమో కలిసి బతికేవారు కొద్ది కొద్దిగా చేసిన అప్పులు చల్లగొట్టుకునేవారు ఈనాడు తను కొద్దివాడు కాడు చేతిలో లక్ష రూపాయలు ఉన్నాయి అయినా అన్నప్పులు తీరేందుకు తనేమీ సాయం చేయలేకపోతున్నాడు వారి బ్రతుకులు మెరుగుపడేందుకు ఏమీ చేయలేకపోతున్నాడు చిన్నపిల్లవాడి చేతిలో పది పైసలో పాతిక పైసల నాణం పెడితే వెంటనే పోయి తనకి కావలసింది కొనుక్కుంటాడు అదే పది రూపాయల నోటు పెడితే అది వాడికెందుకు పనికిరాదు ధైర్యం చేసి దాన్ని మార్చలేడు మార్చినా పెద్దవారికి జమా ఖర్చులు చెప్పవలసిన అవసరం ఉంటుంది సరిగ్గా అదే పని చేశాడు తన మామగారు ప్రతీ నెల వందో రెండు వందలో చేతికిస్తే అందులో కొంత అన్నకు పంపి నెల నెల ఇలా పంపుతానన్నయ్య అప్పులు తీర్చే అని చెప్పగలిగి ఉండేవాడు తాను నెల నెల జీతంలో సొమ్ము చేతిలో పెడతానా అది అతనికి నాకు చిన్నతనం కాదా అని తన ఔదర్యాన్ని వెల్లడిస్తూ లక్ష రూపాయలు తన పేర బ్యాంకులో వేశారు మామగారు కానీ ఈ లక్ష్య తన అవసరాలకు కానీ తన అన్నకి కాని ఎందుకు పనికిరావు దాన్ని భద్రంగా పెట్టులో పెట్టి పూజించవలసిందే తెగించి దానిని ఖర్చు చేసినాడు తనకి ఆ ఇంట్లో ఇప్పటి స్థానం ఉండదు అందువల్ల తను పొందే నష్టం ఏమీ ఉండదు తన చదువుతో తను బతకగలడు తన భార్యని పోషించుకోగలడు కాని అనురాధ మనస్సు బాధపడుతుంది అటు తల్లిదండ్రుల్ని ఇటు భర్తని కాదనలేక బాధపడుతుంది తను వట్టి వ్యర్థుడు దేనికి తెగించలేడు ఏమీ చెయ్యలేడు అటు రాధ మనస్సును నొప్పించలేడు చేతబడనున్న ఐశ్వర్యాన్ని వదులుకోలేడు ఇటు అన్నా వదినల ఆర్థిక అవసరాలకు ఆదుకోలేడు తన చదువు కోసం పెళ్లి కోసం చేసిన అప్పుల్లో అన్న మునిగిపోతుంటే చూస్తూ లేడు తను బీఎస్సీ చదువుతుండే రోజుల్లో అనురాధతో మాట గుర్తుకు వచ్చింది రాజుకి నేను మొదటి నెల జీతం అందుకోగానే వదిన గాజులు విడిపిస్తాను అన్నాడు ఆ గాజులు ఎప్పుడో కరిగిపోయాయి ఇంకా మిగిలి ఉన్నా విడిపించే స్థితిలో లేడుతాను ఇంత అందమైన తన జీవితం ఇంత నిరర్ధకంగా ఎందుకు మారింది దీనికి కారణమేమిటి కర్తలెవరు అన్నీ నువ్వే నువ్వే లో నుండి అంతరాత్మ ఘోషించింది అత్తింటి ఐశ్వర్య ప్రలోభంలో పడి తల్లిదండ్రుల కన్నా మిన్నగా చేసిన అన్నావదినలకి అన్యాయం చేస్తున్నావు వారు తమ బాధ్యతలను కష్టనష్టాలను గురైనా నిర్వర్తించారు నువ్వు భోగ లాలసుడువై బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నావు అత్త నోటికి మావయ్య ఖ్యాతికి భార్య అందానికి బందీవైపోయావు బంగారు సంకెళ్ళలో బంధింపబడ్డ నీకు లేదు నిన్ను నమ్ముకున్న నీ అన్నా ముక్తి లేదు శరీరంలోని ప్రతి అణువు రాజుకి ఎదురు తిరిగి నిందించింది ఇంకా ఇంటా నిలవలేకపోయాడు వరదరాజు ఆ ఘర్షణకి తట్టుకోలేకపోయాడు తను తెచ్చిన బట్టలు అన్నా వదినలు చేతిలో పెట్టే సాహసం లేకపోయింది వాటినక్కడే వదిలి వస్తానన్నయ్య వస్తాను వదినా అంటూ కాలు కదిపాడు వీధి గుమ్మం దాటపోతూ క్షణకాలం వెనుతిరిగి చూసి తను తండ్రి కాబోతున్న మాటని మెల్లగా జారువిడిచాడు ఇదేంటి ఇదేంటి నువ్విలా తయారయ్యో వరదం ఇంత మంచి మాటనిప్పుడా ఈ విధంగానే చెప్పడం రాధ తల్లి కాబోతుందంటే నాకెంత ముచ్చటగా ఉంది పండులాంటి కొడుకును కనమని అక్క ఆశీర్వదించిందని రాతో చెప్పు అంది మీనాక్షి సంతోషంగా జీవితమంతా భ్రాంతిగా కన్నువిప్పితే కరిగిపోయే కలలా అనిపిస్తుంది వదిన దారం తెగిన గాలిపడగ భూమికి దూరంగా ఎటో ఎగిరిపోతున్నట్లుంది నా పరిస్థితి ఏది మార్గమో ఏది గమ్యమో ఎంతకీ తేల్చుకోలేకపోతున్నా నా బతుకును మంచి చెడు పొంచి పొంచి వెంటాడుతున్నాయి వదినా ఏ క్షణాన ఏది పైబడి వశం చేసుకుంటుందో తెలియకుండా ఉంది అన్నాడు వరదరాజు పట్నం దిక్కుగా కదిలిపోతూ చీకటి పడుతుంటే చావిట్లో పెట్టిన అల్లుని చూసి వచ్చావా రేపు ఉదయం కాని రానన్నావని డ్రైవర్ చెప్పాడు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాజమ్మ మరునాడు వస్తానని రాజు ఊరికే బయలుదేరిన రెండు మూడు రోజులు వదిన దగ్గర గడపందే రాడని రాజమ్మ అభిప్రాయం అన్న సమయానికి ముందుగానే అల్లుడు తిరిగి రావడంతో అన్నదమ్ముల మధ్య ఏదో వివాదాలు జరిగి ఉంటాయనుకుంది అది డబ్బుకి సంబంధించిందే అయి ఉంటుందని ఊహించింది భర్తిచ్చిన లక్ష రూపాయలు అన్న చేతిలో పెట్టి రాలేదు కదా అని క్షణకాలం నివ్వెరపోయింది అలా జరిగి ఉంటే రాజుముఖం ఎంతకన్నా ప్రసన్నంగా ఉండేది ఇలా చెటపట్లాడుతూ ఉండదు తనకి తానే సమాధానం చెప్పుకుంది రాజమ్మ అత్తగారు తన వంక గుడ్లు మీ రాజుకి బయట కాళ్లు వచ్చాను మీ గచ్చులేం కాలేదు కాస్త తీక్ష్ణంగానే జవాబు చెప్పి మేడమీదికి చరచరా వెళ్లిపోయాడు రాజు ఆ రాత్రి అనురాధ ఎంత బతిమాలినా రాజు భోజనానికి రాలేదు నన్ను కాస్తసేపు ఒంటరిగా కళ్ళు మూసుకుని పడుకోని రాదా అంటూ ఆమె మీద విసుక్కున్నాడు మరునాడు వేళకి ముందుగా ఆఫీసుకు వెళ్లిపోయి బాగా చీకటి పడే వరకు ఇంటికి తిరిగి రాలేదు అల్లుడు ఐదు గంటలకే ఆఫీసు వదిలివేశాడని రాఘవయ్య చెప్పాడు ఒంటరిగా రాజుకిక్కడా అక్కడా తిరిగే అలవాటు లేదు ఇంతకాలంగా పట్నంలో ఉంటున్న చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు మరి ఎక్కడ తిరుగుతున్నట్లు అనుకోంది రాధా నిన్న వచ్చిన దగ్గర నుంచి అదో మాదిరిగానే ఉన్నాడు ఆ ఊళ్ళో ఏమైందో వాటాల కోసం మాటామాట అనుకున్నారేమో అంది రాజమ్మ అసలు వారికున్న ఆస్తి ఎంత దానిలో వాటా కోసం రాజు అన్నతో ఏమిటి నీకేం తెలీదు నువ్వూరుకో అమ్మా రాజు సొమ్ము కోసం బతికే మనిషి కాదు అంది రాధా ఈ కబుర్లకేం కాని అసలు అతడెక్కడ తిరుగుతున్నాడో డ్రైవర్ని కారు తీసుకుపోయి చూడమను అంది రాజమ్మ నేను వెళ్లి చూసి తీసుకొస్తాను అంటూ రాధ బయలుదేరింది రాజు కోసం చూడవలసిన ప్రదేశాల్లో మొదటిది ఏటిగట్టు ఏటివైపు పోని అంది కారులో కూర్చుంటూ ఆమె అనుకున్న విధంగా రాజు అక్కడే కూర్చున్నాడు రెండు వడ్లనే కలుపుతున్న వంతెన వంక చూస్తున్నాడు వంతెన కింద పారుతున్న నీళ్లవంక చూస్తున్నాడు దూరంగా ఆవలిగట్టున్న వెన్నెలలో మసగగా అనిపిస్తున్న పంట పొలాల వంక చూస్తున్నాడు అది తను పుట్టి పెరిగిన చోటు ఇది తనను మనిషిగా మలచిన చోటు తను దేనికి చెందుతాడు వారు అనురాగంతో లాలించి పోషించారు వీరు ఆదరంతో చదివించి పెద్ద చేశారు తను ఎవరికి చెందుతాడు తను శివయ్య తమ్ముడా రాఘవయ్య అల్లుడా తన విధేయత ఎవరి పట్ల ఉండాలి తను జీవితంలో దేనికి హెచ్చు ఇవ్వాలి రక్త సంబంధానిక జీవిత పురోభివృద్ధిక రాధ పిలుపుతో సరైన జవాబు చెప్పుకోలేని ప్రశ్నలతో సతమతమవుతున్న వరదరాజు ఉలికిపడి చూశాడు రాధా ఇలా ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించాడు ఆత్రంగా నేను ఎలా వచ్చానన్న దానికి కారు కనిపిస్తూనే ఉంది ఇంకెందుకు వచ్చానంటే మీకోసం అంది రాధా అది కాదు రాధా నేనిక్కడ ఎలా తెలిసింది ఎవరు చెప్పారు మీరు ఎక్కడ దాగున్నా నా హృదయం తెలుసుకోగలుగుతోంది నేను ఎక్కడ ఉన్నా అది మీ వెంటనే ఉంటుంది అంది రాధా రాజుపక్క ఇసుకలో కూర్చుంటూ ఇసుక కాళ్లకి చల్లగా తగిలింది చలిగాలి రివ్వున ముఖానికి కొట్టింది మంచు పడుతోంది రాధా లేచి వెళ్ళిపోదాం పద ఈ చలిగాలి నీ వంటికి మంచిది కాదు మీ వంటికి మంచిదనే కదా ఇప్పటివరకు ఈ చెల్లో కూర్చున్నారు నా వంటికి మాత్రం ఏ హాని చేస్తుంది అంది రాధ నువ్వు ఒట్టి మనిషివి కావురాదా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు రాజు ఆమె చెయ్యి అందిపుచ్చుకుని లేపుతూ ఓయబ్బో ఈ అభిమానమంతా పుట్టబోయే అబ్బాయి మీదనా ఇంకా నా అని మురిసిపోతున్నాను నేను అంది రాధ కొంటిగా నవ్వుతూ నాకు ఎవరైనా నీ తర్వాతనే రాదా అన్నాడు ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ మీ వదిన కూడానా ఉడికించే ధోరణిలో అంది రాధ అదివరలో ఎప్పుడైనా ఇటువంటి సంభాషణ జరిగితే వదిన పట్ల తనకి గల మమతకి రాధ పట్ల తన మనసులో పరవళ్లు తొక్కే లహరికి గల భేదాన్ని అరగంటకి తగ్గకుండా ఆమెకి చేసేవాడు రాజు మీ ఇద్దరి ప్రేమానురాగాలకు నా హృదిలో వేరువేరు స్థానాలు ఉన్నాయి రాధా అవి ఒకదానితో ఒకటి ఏనాటికీ పోటీకి సిద్ధం కావు అనేవాడు రాధ మాటతో రాజుముఖం నల్లబడిపోయింది పదరాదా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కారువైపు సాగించాడు నిజంగా అన్నగారింటి ఏదో జరిగి ఉంటుంది లేకపోతే వదిన మాట రాజు అలా మౌనం వహించడు అనుకుంది రాధ ఒకటికి రెండుసార్లు అతడు అన్యమనస్కుడుగా ఉండడానికి కారణం తెలుసుకుందామని ప్రయత్నించింది రాధ ఇప్పుడు నన్నేం ప్రశ్నించుకురాదా చెప్పవలసినప్పుడు నేనే చెబుతాను అన్నాడు రాజు ఒక నుంచి వేళ్లతో పెళ్లగించి ఇంకో చోట పాతిని మొక్క మొదట్లో ముఖం వేలాడేయడం సహజమే ఆ మట్టితో పొత్తు కుదిరి ఆ గాలికి నీటికి అలవాటు పడ్డాక అదే మారాకు తొడుగుతుంది అనుకున్నాడు రాఘవయ్య రెండు నెలలపాటు తల పగలగొట్టుకుని ఆలోచించి చివరికి ఒక నిత్యానికి వచ్చాడు రాజు మామగారు తన పేర బ్యాంకులో పెట్టిన సొమ్ములో కొంత తీసి అన్న అప్పులన్నీ తీర్చివేయాలనుకున్నాడు ఆ అప్పులో ప్రతి పైసా తన కోసం ఖర్చు చేయబడదే వాటి వల్ల అన్న అగచాట్ల పాలై పుట్టి పెరిగిన గ్రామంలో అవమానాలు పొందుతుండడం న్యాయం కాదు అనుకున్నాడు అప్పులు తీరిపోతే ఆ ఆస్తి వారిద్దరికీ జీవితపర్యంతం చాలు తనకి అందులో వాటా పంచనక్కర్లేద్దు మామగారి లేక లేకెక్కడైనా వేరుగా ఉద్యోగం చేసుకున్నా తను బ్రతగ్గలడు ఈ నిర్ణయానికి వచ్చాక రాజుకి తన తలమీద నెలల తరబడిగా ఉన్న బరువు దిగిపోయినట్లు అనిపించింది ఇంటిలో అందరితో నవ్వుతూ మాట్లాడాడు రాధ కోసం తను చేయరాని పని ఏదో చేశానన్న బాధ తీరిపోయాక స్వతంత్రుడైనట్లుగా భావించాడు సాధ్యమైనంత త్వరలో ఆ ఆలోచన ఆచరణలో పెట్టి రుణ విముక్తుడు కావాలని తాతాలాడాడు మే నెల ఆఫీస్లో ఆఫీసులో పనివత్తిడి అంతగా లేదు మా ఊరు వెళ్లి రెండు రోజులు ఉండి వస్తానని బయలుదేరాడు రాజు ఈసారి ఆస్తిపాస్తుల వ్యవహారాల గురించి అన్నతో తెగదెంపులు చేసుకునేందుకు రాజు బయలుదేరుతున్నాడని రాజం ఊహించింది దాంతో ఆ ఊరిపెడ వదిలిపోతుందని సంతోషించింది క్షేమంగా వెళ్లి లాభంగా రండి అంది అనురాధ నేనేమైనా వ్యాపారపు పని మీద వెళుతున్నాననుకున్నావా లాభం చేసుకురావడానికి అన్నాడు రాజు ఊరికే అన్నానండి మీ అన్నా వదిన రండి అంతకన్నా మనం కోరవలసిన లాభం ఏముంటుంది అంది రాధ వదిన తన దీవెన కోరిక కూడా ఆ రోజునే పంపించింది పండంటి కొడుకుని కనాలట మరి చూసుకో ముందుగా ఏం జాగ్రత్తలు పడతావో అన్నాడు నవ్వుతూ రాజు చిరునవ్వుతో అంపకం పెట్టింది రాధ రాజు ఇల్లు చేరేసరికి ఇంట్లో అలికిడి లేదు వదినా అన్నయ్య ఇద్దరు ఎక్కడికి ఉంటారు అనుకుంటూ ముందు చావిడి దాటి గదిలోకి చూశాడు రాజు పూర్ణ బట్టలు ఆ వస్తువులు ముందు వేసుకుని కూర్చుంది మీనాక్షి వదినా అని పిలిచాడు రాజు అమ్మా అని పిలిచినట్లు వినిపించింది మీనాక్షికి పూర్ణ పూర్ణ వచ్చావా నా తల్లి అంటూ గుమ్మం వైపు పిచ్చిగా చూసింది వదిన ఇదే పరిస్థితిలో ఉంటే ఏదో రోజున పిచ్చిదైపోతుంది అనుకున్నాడు రాజు నేను వదిన వరదరాజుని అన్నాడు ఆమెను సమీపిస్తూ కళ్లనీల్లని బయట కొంగుతో తుడుచుకుంటూ లేచింది మీనాక్షి నువ్వా వరదం ఇంట్లో సామాన్లన్నీ చంద్రవదనగా పడి ఉన్నాయి ఒకసారి సరిగా సర్దుదామని మొదలెట్టాను అంది తను పూర్ణ జ్ఞాపకాల్ని తవ్వుకోలేదు అన్నట్లు అన్నయ్య ఏడువదినా అటు ఇటు చూస్తూ అడిగాడు రాజు వీధరుగు మీద లేరా ఆవుసాల్లో ఉన్నారేమో చూడు అంది మీనాక్షి ఆవుల సాలంతా వెలితిగా ఉంది ఒక చివరకు బక్క చిక్కిన ఒక ఆవు అదే స్థితిలో ఉన్న ఒక దూడ ఉన్నాయి ఆవు ముందు కూర్చుని దాని గంగడోలు దువ్వుతున్నాడు శివయ్య అది ఆప్యాయంగా అతని తలను మూజూస్తుంది అది నోరులేని పశువు అయినా దానికి తిండి పెట్టే యజమాని అంటే అభిమానం ఉంది చేసిన మేలు మరిచిపోవడం పోసి పెంచిన చేతిని పడగొట్టడం ఒక్క మనుషులకే చెల్లుతుందేమో అనుకున్నాడు రాజు తను అటువంటి వారి కోవకి చెందబోవడం లేదు తన బాధ్యతల్ని కాదని కాలదన్నడంలేదు అని సంతృప్తిపడ్డాడు అన్నయ్యా అని పిలిచాడు రాజు చేతులు నేలకానించి లేచి నిలబడ్డాడు శివయ్య ఆవులింకా నుంచి రాలేదా అంటూ ప్రశ్నించాడు రాజు మన ఆవుని మేతకి బయటికి పంపడం మానేశాను రాజు అక్కడికి పోయినా తినేందుకు పశువులకి కడుపు నిండా ఎక్కడ దొరుకుతుంది పొలం నుంచి వచ్చే ముందు నేనే నాలుగు పరకలు తవ్వుకు తెచ్చివేస్తున్నా ఎండుగడ్డి ఇంట్లో ఉండనే ఉంది ఎర్రావు పడ్డా కనిపించలేదేం అమ్మేశాన్రా మా ఇద్దరు మనుషులకు పాడి ఏం చేసుకుంటాం అన్నాడు శివయ్య ఎర్రావు పడ్డా ఆ ఇంటికి పుట్టిన ఆవుకి మూడో తరంది దానిని అన్నయ్య అమ్మివేయడం అన్న మాటని నమ్మలేకపోయాడు రాజు అప్పుల కోసం ఎవరో తోలుకుపోయి ఉంటారు అనుకున్నాడు ఆ పడ్డ ఇల్లు దాటిపోతుంటే వదిన ఎంత బాధ అనుభవించి ఉంటారో ఊహించుకోవడానికే రాజుకి బాధాకరమైంది ఈ రోజుతో నీ అవమానాలు బాధలు తీరిపోతాయన్నయ్య ఇంక ఈ గ్రామంలో నిన్ను ఎవరూ వేలెత్తి చూపలేరు ఈ బుద్ధి నాకు ముందుగానే కలిగితే బాగుండిపోయేది నా నీడను చూసి నేనే బెదిరిపోయాను ఇప్పటికైనా ధైర్యాన్ని కూడగట్టుకోగలిగాను అదే నాకు తృప్తిగా ఉంది అని మనసులో అనుకుంటూ అన్నచేతిని ఆప్యాయంగా అందుకోబోయాడు రాజు చేతి నిండా మన్ను పేడ అంటుకుంది రాజు తాకబోకు అన్నాడు శివయ్య అప్రయత్నంగా రాజు చెయ్యి వెనక్కి వచ్చేసింది అన్నదమ్ములు లోపలికి వచ్చేసరికి ఉప్పు కారం జల్లిన దోసబద్దలు మజ్జిగ తేటా తెచ్చి మీద పెట్టింది మీనాక్షి ఆ రోజు వ్యవహార విషయాలేమీ మాట్లాడలేదు వరదరాజు తన చిన్నాటి సంగతులు కాలేజీ రోజులు వదిన మీద అలక వంటి సంగతులు మాట్లాడి ఊరుకున్నాడు శివయ్య మీనాక్షి కూడా ఆ సంభాషణలో వంతు తీసుకున్నారు మొదటిసారి వరదరాజు పట్నానికి వెళ్లినాడు మీనాక్షి మినపసున్ని ఉండలు మరిదికి అందించి వచ్చి బొంకిన విధానం చెప్పి ఆడదాని అబద్దం గోడ కట్టినట్లు ఉంటుంది అంటారు కాని మీ వదిన దానికి కూడా పనికిరాదు అంటూ భార్యని వేళకోళం చేశాడు శివయ్య చాలేండి ఎవరైనా వింటే నవ్వగలరు అంటూ భర్తని మందలించింది మీనాక్షి ఆనాటి సంభాషణతో తిరిగి భార్యాభర్తల ముఖాల్లో జీవం వచ్చినట్లు అనిపించింది రాజుకి మరునాడు ఉదయం తను వచ్చిన పని గురించి మాట్లాడాడు రాజు మీ మామగారి సొమ్ముతో నా అప్పులు ఎలా తీర్చుకుంటాను అన్నాడు శివయ్య ఇది నేనిస్తున్నానన్నయ్య నా పేర బ్యాంకులో ఉన్న సొమ్ము అన్నాడు రాజు ఏ అవసరానికైనా ఉంటుందని అల్లుడే కదాని ఆయన లక్ష రూపాయలని చేతిలో పెడితే అదంతా నీదే అనుకుని అయిందానికి కాని ఖర్చు పెట్టడం మంచి పని కాదు వరదం మనిషి డబ్బు లేకపోయినా బ్రతకలడు కానీ నమ్మకాన్ని చెడగొట్టుకుంటే బ్రతకడం కష్టం అంది మీనాక్షి వరదరాజు అన్నకి వదినకి ఎంతగా బోధపరిచినా రాఘవయ్య గారి సొమ్ముతో అప్పులు తీర్చుకోకూడదనే ఆ దంపతులు భావించారు ఆ ఊరిలో పెద్ద మనిషి శివయ్యకి గురుప్రాయుడు అయిన భూషణయ్య గారి ద్వారా పని సానుకూలపడవచ్చు అన్న అభిప్రాయంతో అతని సహాయం కోరేందుకు వారింటికి బయలుదేరాడు రాజు దారిలో తెలిసిన వారంతా ఎప్పుడు వచ్చావు వరదరాజు అంటూ పలకరించారు అదివరలో రాజు గ్రామానికి వచ్చినా ఆ వీధుల వెంట వెళ్లింది లేదు అందువల్లనే ఇళ్ళల్లోని ఆడవాళ్లు రాజును చూసి శివయ్య తమ్ముడు ఆ గొప్పోళ్ళ పిల్లని మనువాడినాడు అని గుసగుసలు పోయారు ఓహో రాజాబాబు ఏంటిలా దయచేశావు పుట్టి పెరిగిన ఊరు ఈనాటికి గుర్తుకొచ్చిందేమిటి పలకరించాడొక బిడ్డ నువ్వెంత గొప్పోరెల్లుడివైనా పెంచి చేసిన అన్నని వదిన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టడం ఏంధర్వమయ్యా నీకోసం అప్పుల పాలై మెళ్లం నల్లపూసలతో మీ వదిన ఉంటే ఆ మేడల్లో మిద్దెల్లో ఎలా కొలుగుతున్నావయ్యా కార్ల మీద ఎలా తిరుగుతున్నావయ్యా నీ చదివిన చదువు ఇట్లా చెయ్యమని నీకు బోధ చేసిందా ఏరు దాటగానే తెప్పని తగలబెట్టమనే చెప్పిందా మళ్లిన వీధి బడిపంతులు వరదరాజుల చేత దిద్దించిన అయ్యవారు కాస్త గట్టిగానే మందలించాడు మనిషికి నిలివెల్లా విషముంటదని మన శాస్త్రులు చెప్పలేదట్రా ఆ రాగమయ్యమ నాణ్ణి బాబాగా కాటేసిండు ఆ డబ్బుసం ఒళ్లంతా పట్టిపోనాది ఇంకా అన్నీటి వదినేంటి ఏ వరదుడు తరతరాలుగా అనుభవిస్తున్న పొలాన్ని ఇంటిని నీ అన్న అమ్ముకుపోవడం నీకు మంచి చేయుదురా మా లక్ష్మిలాంటి ఆవుపడ్డను ఆ సావుకరు తోలుకుపోతుంటే మీ వదిన కళ్లంట కారినవి నీళ్లు కావురా రక్తం రక్తం ఇంకా వారి మాటలు వినలేక చెవులు మూసుకుని చరచరా నడిచిపోయాడు వరదరాజు తన ఇంటికి రావడం చూసి భోషయ్య ఆశ్చర్యపోయాడు గోడకి ఉన్న మంచం వాల్చి బాబు అన్నాడు భోషయ్య గారు మీ నుండి ఒక సహాయం కోరి వచ్చాను ఈ పని మీ వల్ల తప్ప ఇతరుల వల్ల జరగదు నా దయ దయతెలచి మీరు ఒకసారి నాతో మా ఇంటికి రావాలి అన్నాడు రాజు అంతటి రాఘవయ్య గారి అల్లుడివి నీకు నా వల్ల కావలసిన పనేమిటయ్యా అన్నాడు భోషయ్య నవ్వుతూ రాజు తన వచ్చిన పని అన్నా వదిన తన మాటని కాదనడం వివరంగా చెప్పాడు శివయ్య అలా అంటున్నాడంటే అందులో అర్థం లేకపోలేదు వరదరాజు నిన్ను చిన్నపిల్లాడం చేసి కళ్లబొల్లి మాటలు చెప్పి బెదిరించో బెల్లించో సొమ్ము కాజేశారని రేపొద్దని కేసు పెడితే మీ అన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో నీకింత జీతమని మామ నిర్ణయిస్తే దాన్ని నువ్వు అన్నకిచ్చుకున్నా ఏం చేసుకున్నా అడిగే హక్కు మీ మామకుండదు నా ఉద్దేశంలో మీ మామ కావాలనే ఇటువంటి ఏర్పాటు చేశాడు కనీసం నువ్వు ఈ విధంగా చేస్తున్నట్లు అతనితో చెప్పి అతని అనుమతి తీసుకుని వస్తే బాగుండేది అన్నాడు బోషయ్య ఈ సొమ్ము విషయంలో మా అన్నకి ఎటువంటి అవమానం కలగకుండా చూసుకునే బాధ్యత నాది మీరు ఎలాగైనా అన్నయ్యను ఒప్పిస్తే నాకంతే చాలు నా చదువు కోసం పెళ్లి కోసం చేసిన అప్పులకు పొలం ఇల్లు అమ్ముకొని చెట్టు వీడిన పక్షుల్లా వారైపోవడం నేను సహించలేను బోషయ్య గారు మీరు నా కోసం ఈ శ్రమ తీసుకోక తప్పదు అన్నాడు రాజు అతని చేతులు పట్టుకుంటూ నా ఉద్దేశం చెప్పాను కాని ఈ వీధి నుంచి ఆ వీధి రావడం ఒక శ్రమేటయ్యా శివయ్యని చూసి రావాలని అనుకుంటూనే బతికిస్తున్నాను పద వస్తున్నాను అంటూ తలుపు వారి నుంచి చేతికర్ర తీసుకుని కిరు చెప్పులు వేసుకుని బయలుదేరాడు బోషయ్య బోషయ్య పక్కగా నడుస్తున్న రాజుని ఈసారి ఎవరూ పల్లెత్తు మాట అనలేకపోయారు మీరు ముందు వెళ్ళండి నేను రెండు నిమిషాలు ఆగివస్తాను నేను మిమ్మల్ని తీసుకువచ్చినట్లు చెప్పకండి అన్నాడు రాజు తన వీధి చేరుతుంటే బోషయ్యని చూస్తూనే శివయ్య ఆదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఏమిటిలా దయచేశారు అన్నాడు ఊరికే నిన్ను చూసిపోదామనిపించి ఇలా వచ్చాను మీ తమ్ముడు వచ్చాడని విన్నాను అన్నాడు బోషయ్య అటు ఇటు చూస్తూ ఇప్పుడే అలా ఊర్లోకి వెళ్లాడు అన్నాడు శివయ్య శివయ్య మాట పూర్తి కాకుండానే రాజు లోపలికి వచ్చాడు నీ మాటే అనుకుంటున్నాం నూరేళ్ల ఆయుధాయం ఉంది నీకు అన్నాడు భోషయ్య కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి బోషయ్యే అసలు విషయాన్ని కదలదీశాడు ఏమిటి వరదరాజు అంత ఆస్తి గలవారి ఎల్లుడువై ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ మీ అన్నయ్యని ఊరు వదిలిపోయేలా చేస్తున్నావు నీ ప్రయోజకత్వం చూసి ఇటేడు అటేడు తరాలవారు మచ్చడు పడిపోతారై అన్నాడు అప్పుడే ఆ విషయం కదిలినట్లు నేను చేయగల సహాయం చేయకుండా ఎలా ఉంటానండి దానికోసమే ఇప్పుడు పనిగట్టుకుని వచ్చాను మీరు మధ్యవర్తిగా ఉండి అన్నయ్య ఎవరికి ఎంత బాకీ ఉన్నాడో లెక్కగట్టి అన్నీ తీర్మానం చేయించండి నేను తెచ్చిన సొమ్మంతా మీ దగ్గర వదిలిపోతాను అన్నాడు రాజు మరేమయ్యా శివయ్య కుబేరుడు లాంటి తమ్ముణ్ణి పెట్టుకుని ఇల్లు వాకిలి అమ్ముకుపోతానంటూ అరుస్తావేం హాయిగా అప్పులు సప్పులు తీర్చుకుని కాస్త పొలానికి మదుపు మరామత్తు పెట్టావంటే నీ పంటి ఎందరు తినరు అన్నాడు భోషయ్య ఉత్సాహంగా అదే సక్రమంగా సాగితే పుట్టి పెరిగిన గడ్డ విడిచిపోవాలని ఎందుకనుకుంటాను భోషయ్య గారు ఇందులో చాలా సాధక బాధకాలున్నాయి ఆ సొమ్ము మా రాజుదే ముక్కు పిండి వాడి దగ్గర పుచ్చుకునేవాణ్ణి నీ చదువు కోసం చేసిన అప్పులు ఎవరికోసం తీరుస్తావు అని నిలబెట్టి అడిగేవాణ్ణి కాదంటే మీ వంటి పెద్దల చేత నోట్లో గడ్డి పెట్టించేవాణ్ణి కాని ఆ సొమ్ము రాజుది కాదు బోషయ్య గారు రాఘవయ్య గారిది సొమ్ము ఎవరిదో అందిమీద రాసివందా శివయ్యా నీ తమ్ముడిస్తున్నాడు నువ్వు పుచ్చుకుంటున్నావు మించిన లోతుకి నువ్వెందుకు పోవాలి పెద్దలు మీరు చెబుతుంటే నేను కాదంటున్నాననుకోకండి ఊరివాళ్ల సొమ్ముతో అప్పులు తీర్చుకుని ఇల్లు భూమి నిలుపుకొన్నా ఎవరం తినాలి బోషయ్య గారు మా ఇద్దరి పొట్టలకి ఆపాటి అన్నం పుట్టించలేకపోను దానికోసం కక్కుర్తిపడి పైవాళ్ల సొమ్ముకి ఎందుకు ఆశించాలి రాఘవయ్య అంత ఉదారుడై ఉంటే తన అల్లుడి చదువు భారం ఒకరు వహిస్తే ఫలితం తను అనుభవిస్తున్నానన్న గుర్తింపు ఉంటే తన చేతిమీదుగా ఇంత సొమ్మిచ్చి మీ అన్నయ్యకిచ్చిరా దీంతో వాళ్లప్పులు తీర్చుకోమను అని ఉండును అప్పుడు తమ్ముడి సొమ్ము అని సమాధానపడి పుచ్చుకొన్నా కొంత ఉంది పది మందికి పెట్టడమే కాని ఒకరి ముందు చేయిజాపడం వంటాలేదు నన్ను మన్నించండి అన్నాడు శివయ్య ఇందులో నువ్వు అనుకుంటున్నంత దోషం నాకేం కనిపించడేది శివయ్య సావధానంగా మరోసారి ఆలోచించి చూడు మరి నేను వస్తాను అంటూ లేచాడు భోషయ్య రాజు భోషయ్యతో కొంత దూరం వెళ్లి బోషయ్య గారు ఆస్తి అమ్మకం కాకుండా పాటు చూడండి నేను ఏదో విధంగా సర్దుబాటు చేస్తాను అవసరమైతే మామగారి చేతనే అన్నయ్యకి చెప్పిస్తాను అన్నాడు రాజు నీ సంతకం లేదే ఆస్తి అమ్మకం ఎలా జరుగుతుంది రాజు నీ ప్రయత్నం నువ్వు చేసి అన్నని రుణ విముక్తుణ్ణి చెయ్యి మీ వదిన నీకు మీ అమ్మకి చేసిన దానికి నీ చర్మం చెప్పులు ఇచ్చినా నీ రుణం తీరదు అన్నాడు భూషయ్య తెచ్చిన సొమ్మును తిరిగి బ్యాంకులో వేశాడు రాజు తమ ఊళ్ళో ఏం జరిగిందో ఇంట్లో వారికి సూచనప్రాయంగానైనా తెలుపలేదు అన్న ఇంటికి వెళ్లి రెండు రోజులు ఉండు వచ్చాను అన్నట్లే ప్రవర్తించాడు ఆఫీసులోనూ ఇంటిలోనూ అట్టే మార్పులు లేకుండా నెల రోజులు గడిచిపోయాయి జూలై నెల ప్రవేశించగానే అనురాధకు సీమంత మహోత్సవం జరిపించింది రాధమ్మ కష్టంలో ఉన్నారు పిలిచినా వస్తారా అన్న సాకుతో రాజు వదినలకి ఆహ్వానమైనా పంపలేదు రాజమ్మ ఆ విషయం తెలుసుకున్న రాజు ముఖం వెలవెలబోయింది అనురాధ తల్లి చర్యను ఖండించింది రాఘవయ్య గారి సతీమణికి తమ ఫాయాలో ఉన్నవారితో కలిసిమెలిసి తిరగడం ఎంత ముచ్చటో కాస్త కింద వారిని విదిలించడం అంత అలవాటని ఆ ఊళ్ళో అందరికీ తెలుసు ఆ కారణంగానే అనురాధ అత్తింటివారు రాకపోవడం వింతగా ఎవరు చెప్పుకోలేదు గాజుల చేతులతో పువ్వుల జడతో వచ్చి పాదాలకి నమస్కరించింది అనురాధ ప్రేమగా ఆమెని లేవనెత్తి పువ్వు కన్నా సుకుమారంగా ఉన్న రాధ బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రాజు రాధ రాజు రెండు చేతులు పట్టుకుని మా అమ్మ చేసిన పనికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను నాకు ముందుగా ఈ విషయం తెలిసి ఉంటే స్వయంగా పోయి అక్కయ్యని వచ్చేదాని ఇప్పుడైనా మించిపోయింది లేదు ఇంకా చాలా వెలుగు ఉంది మీ ఊరు పోయి అక్కయ్య ఆశస్సులు పొందివద్దాము రండి అంది వద్దురాదా ఈ సమయంలో నిన్ను ఆ ఏరు దాటించి నాతుదారిన అంత దూరం నడిపించి అక్కడికి తీసుకుపోలేను వీలైతే ఏదో రోజును పోయి వదిన్నే పిలుచుకు అన్నాడు రాజు అనునయంగా ఆషాఢమాసం వచ్చి ఇరవై రోజులకు పైగా అయింది ఆకాశం మీద అల్లరి చిల్లరిగా తిరుగుతున్న మేఘాలు ఉండి ఉండి కుండలతో నీళ్లు దెమరిస్తున్నాయి పట్నంలో పల్లపు వీధులన్నీ జలమయమైపోయాయి ఈ సంవత్సరం వర్షాలు జాస్తిగా పడేలాగున్నాయి వర్షాకాలం మొదట్లోనే ఇంతగా విజృంభించాయి అనుకుంటున్నారు మనుషులు ఆ రోజు ఆదివారం బయట వర్షం జోరుగా కురుస్తుంటే రాఘవయ్య రాజు వెచ్చగా డ్రాయింగ్ రూంలో సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఎప్పుడూ కంపెనీ షేర్లు పెట్టుబడులు లాభనష్టాల గురించి మాట్లాడే రాఘవయ్య బయట పడుతున్న వర్షం కారణంగా ఆ రోజు పంటల గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు ఏమోయ్ రైతుబిడ్డా ఈ వర్షం పంటలకి పనికి వస్తుందంటావా అంటూ అల్లుణ్ణి ప్రశ్నించాడు పట్నంలో ఉన్న మీకెంత వ్యవసాయం గురించి తెలుసునో పల్లెల్లో పుట్టి పెరిగినా నాకు అంతమాత్రమే తెలుసు భగవంతుడి దయవల్ల ఈ చదువు అబ్బబట్టి కాని లేకుంటే నేను పైసాకి పనికిరాకుండా పోదును అన్నాడు రాజు వ్యవసాయం గురించి ఏముందయ్యా భూమి దున్ని బాగా ఎరువులు వేసి విత్తనాలు జల్లితే సరి తెలుసుకోవలసిందల్లా పండిన పంట బస్తాలకెత్తి ఎలా ఎప్పుడు అమ్మకం సాగిస్తే లాభం వస్తుందో తెలుసుకోవడమే అన్నాడు రాఘవయ్య మట్టిలో కలిపిన విత్తు అయ్యి ఇంటికి రావడానికి ఎన్ని ఆటంకాలో ఎన్ని విధాల కష్టపడితే వస్తుందో రాజుకి అనుభవం వల్ల తెలియకపోయినా వినికిడి వల్ల కొంత తెలుసు ఆ నాలుగు మాటలు అప్పచెప్పి అదే సమయంలో అన్నయ్య అప్పుల మాట చెప్పాలనుకున్నాడు రాజు బేరర్ కాఫీ టిఫిన్లు తెచ్చిపెట్టాడు ఈ గదిలో వెచ్చగా ఉంది అంతా కలిసి ఇక్కడే కాఫీలు తీసుకుందాం రా రాదా అంటూ కూతుని పిలుస్తూ రాజమ్మ గదిలో ప్రవేశించింది ఆడవాళ్లు చేరగానే సంభాషణ వేరుదారులో నడక సాగించింది గర్భవతైన అనురాధ ఎదురుగా ఉండడం చేత సహజంగా సంభాషణ పిల్లలు పాపల మీదకి తిరిగింది లెండి రెండు నెలలు ఓపికపడితే మీ మనవడు మీ ముక్కు పట్టుకుని మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు అంది రాజమ్మ రాఘవయ్య ఎగతాళిగా అన్న ఏదో మాటకి జవాబుగా చూడమ్మా రాధా మనవడే పడతాడని మీ అమ్మ ఎంత ధాటిగా చెబుతోందో అన్నాడు రాఘవయ్య నేను రాజుకి తన పోలిక ఉన్న కొడుకునే కనిస్తానని మాటిచ్చా నాన్న అందుచేత మగపిల్లాడే పుట్టాలి మరి అంది రాధ నవ్వుతూ ఏమో నాకు మాత్రం నీలాంటి అమ్మాయి కావాలని ఉంది అన్నాడు రాఘవయ్య రాధా నేను ఒక సులువు చెప్పన ఒక కొడుకుని ఒక కూతురిని కనై అందరి కోరికలు తీరిపోతాయి అన్నాడు రాజు పరిహాసంగా ఆ మాటతో అంతా గొల్లుమని నవ్వారు వారి నవ్వు ఆగకుండానే ఎర్రయ్య వచ్చి రాజు కోసం ఊరు నుంచి ఎవరో వచ్చారని చెప్పాడు పూర్ణ పోయిననాటి సంఘటన జ్ఞాపక వచ్చింది అనురాధకి ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడుతోంది తామిద్దరూ కాఫీలు తాగుతున్నారు సరిగ్గా ఇదే సమయం అసలు రాజు ఊరు నుండి మనిషి వచ్చాడంటేనే తనకెందుకో భయంగా ఉంది మళ్ళా ఏదీ పాడువార్త తేలేదు కదా బయటికి వెళ్లిన రాజు కోసం రాధ ఆత్రంగా ఎదురుచూసింది వచ్చిన ఆ వ్యక్తితో మాట్లాడి అంపకం పెట్టి పది నిమిషాలు నిండక రాజు తిరిగి వచ్చాడు ఎవరు వచ్చింది ఏమిటి సంగతి అంటూ ప్రశ్నించింది రాధ ఏదో పని ఉన్నదట ఒకసారి వచ్చి వెళ్లమని అన్నయ్య కబురు పెట్టాడు తెరిపిగా ఉంటే రేపు వస్తానని చెప్పమన్నాను ఇంత వర్షంలో మనిషిని పంపించవలసినంత అవసరమైన పనేమిటి ఉంది నీతో అంది రాజమ్మ అతడు వేరే పనిమీద వచ్చాడు దారే కనుక ఈ మాట కూడా చెప్పిరమ్మన్నాడు అన్నయ్య ఇంత వర్షంలో తిరిగి వెళ్లిపోయాడు కాస్తసేపు ఆగివెళితే అంది రాధా గంటకీ గడియకి ఈ వర్షం తగ్గేలా లేదు రాధా అయినా వాడికి వర్షంలో తడుస్తూ పొలాల్లో పనులు చేసుకోవడం అలవాటే అంది రాజమ్మ అల్లుడు కూతురి మీద వెళ్లిపోతున్న వ్యక్తిని పిలుస్తాడేమోనన్న అనుమానంతో తెల్లవారేసరికి వర్షం కొంత తెరిపిచ్చి వచ్చింది వీలైతే ఈ రాత్రికే వచ్చేస్తాను ఏది ఎలాగున్నా రేపు తప్పక వస్తాను ఈ వర్షంలో ఇటు అటు తిరగకు నీళ్లు చూస్తుంటే చిన్నపిల్లలకన్నా ముచ్చట నీకు వెచ్చగా కప్పుకుని ఏదో పుస్తకం పట్టుకుని పడుకో అదే కాలక్షేపం అవుతుంది అంటూ జాగ్రత్తలు బోధపరిచాడు రాజు మహారోజు నా మంచి చెడ్డలన్నీ మీరే చూస్తున్నట్లు మాట్లాడుతున్నారు ఆ పాటి నాకు తెలియదనే అంది అనురాధ తెలియదని కాదు కూడా కొంటి పనులు చేస్తావని అన్నాడు రాజు మీ అబ్బాయిని మీకు అప్పగించేదాకా అటువంటి కొంటు పనులు ఏం చెయ్యంలేండి మరేం కంగారు పడకండి అంది రాదే నవ్వుతూ కారు గేటు దాటాక ఒకసారి ఆపమని వెనక్కి తిరిగి చూశాడు రాజు నుంచి అనురాధ ఆప్యాయంగా చెయ్యి ముందుకు చాచి రాజుకి ముద్దందించింది తన ముద్దును గాల్లోకి విసిరాడు రాజు ఎర్రయ్య తన పండు మీసాల నుండి మెల్లగా నవ్వుకున్నాడు డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఎద్దుల బండివైపు చూపు తిప్పి వారిని చూడనట్లు నటించాడు అనురాధ నుంచి వీడుకోలు అందుకున్నాక ఇంకా కారు పోని అన్నాడు రాజు పందిరి పొలానికి ముందుగానే కారు ఆగిపోవలసి వచ్చింది ఎర్రకంకర్ రోడ్డు నిలబెట్టి కురిసిన వర్షానికి నాని బాడిలా తయారైంది ఇంజను ఎంత రొదపెడుతున్నా కారు ఇక్కడ ఆపే వెంకటనాయుడు నేను నడిచిపోతాను అంటూ రాజు కారులోంచి దిగి చిన్న సూట్ కేసు గొడుగు అందుకున్నాడు పెట్టే నేను పట్టుకుంటాను ఇటు అన్నాడు వెంకటనాయుడు నువ్వు నా వెంట రానక్కర్లేదు కారు తిప్పి తీసుకుపో రేపు ఉదయం మళ్లా కారు తీసుకురా ఈ రోజు రాత్రికే తిరిగి వచ్చే అవకాశం ఉంటే నేను చేస్తాను అన్నాడు రాజు కారు బురదను చిమ్ముకొంటూ తిరుగు ప్రయాణం వరకు అక్కడే నిలబడి తరువాత గ్రామం దిక్కుగా కాలు కదిపాడు రాజు మళ్ల నిండా నీళ్లు నిలిచి ఉన్నాయి గట్లన్నీ వానక తడిసి జారుగా ఉన్నాయి వాటి మీద నుంచి నడిచిపోవడం మంచిది కాదనుకున్నాడు రాజు ఏ కాస్త కాలు జారినా నానా అవస్థపడాలి అయితే కాస్త ఆలస్యమైందని నడక సాగించాడు రెండు ఫర్లాంగులు నడిచేసరికి చిన్న తుంపర మొదలై మరి కాస్త సేపట్లోనే పెద్ద జల్లుగా మారింది గాలికి గొడుగు పైపైకి ఎగిరిపోతూ రాజుకు సూర్యదర్శనం చేయిస్తానంటోంది నీళ్లకి నానిన జోళ్లు ఆ నాటుదారిలో కిస్కిసమంటూ చప్పుడు చేస్తున్నాయి ముఖం మీద జల్లు కొడుతుంటే నీటిని చేతితో తోసుకుంటూ దారి చూసుకుంటూ నడుస్తున్నాడు వరదరాజుతో పందెం వేసినట్లు వర్షం జోరెక్కిస్తోంది అతడు ఇల్లు చేరుకునేసరికి గాలివాన బాగా బలం పెంచుకున్నాయి మోకాళ్ల వరకు ఫ్యాంట్ అంతా ఎర్రమట్టి బురదతో నిండిపోయింది గొడుగు జోళ్లు వరండాలో వదిలి రాజు లోపలికి వస్తుంటే శివయ్య చూశాడు ఇంత వర్షంలో వచ్చావేమిటి రాజు అన్నాడు వర్షంలో నడక మూలకంగా రాజు అలిసిపోయి ఉన్నాడు చేతిలోని సూట్ కేసు నీటికి తడిసి దిగలాగుతోంది ఎందుకో రమ్మని కబురు పెట్టావు కదా అన్నాడు రాజు తమ్ముడి మాటలోని విసుగుదలని శివయ్య గుర్తించకపోలేదు వెచ్చగా ఇంట్లో కూర్చున్నవాణ్ణి ఇటువంటి వర్షంలో తడిసిరమ్మంటే ఎవరైనా విసుక్కుంటారు అనుకున్నాడు శివయ్య మీనాక్షి రాజు వచ్చాడు కాళ్లకి నీళ్లు తువాళ్ళు పట్టుకురా అంటూ కేకేశాడు అయ్యో బట్టలన్నీ ఎంతగా తడిసిపోయాయి వరదం అంది నీళ్లు తువ్వాలు అందిస్తూ మీనాక్షి గాలి వల్ల గొడుగన్న ఆపలేదు అందున బండిదారిలో పాదాలు మునిగేలా నీళ్లున్నాయి ఏ ఊరైనా బాగుపడుతుంది కాని మన గ్రామానికి మోక్షం లేదు దారి పొడుగునా బాడీ బురద అన్నాడు రాజు విసుక్కొంటూ నువ్వు పెద్ద ఉద్యోగస్తుడు అయ్యావు కదా పట్టుబట్టి పది మందితో చెప్పి తారరోడ్డు వేయించు ఎంత కాదనుకున్నా పుట్టి పెరిగిన ఊరు కదా ఉన్న నలుగురు నీ పేరు చెప్పుకుంటారు అంది మీనాక్షి నవ్వుతూ కబుర్లు తర్వాత చెప్పవచ్చు చెప్పవచ్చుగాని ముందు తాగేందుకు వేడిగా ఏదైనా పట్టుకురా లేరాజు లేచి బట్టలు మార్చుకో అన్నాడు శివయ్య మీనాక్షి లోపలికి వెళ్లాక రాజుకి తాను రమ్మని కబురు పెట్టడానికి కారణం తెలియజేశాడు శివయ్య రాతకోతలన్నీ అయిపోయాయి రేపు సంతకాలు కావాలి నీకు కూడా వాటా ఉంది కదా నీ సంతకం కూడా కావాలి నాకిష్టం లేకుండా నువ్వు ఆస్తి అమ్మకానికి పెడుతుంటే నేనెందుకు సంతకం చెయ్యాలన్నయ్యా ఈ ఊళ్ళో ఉన్న పొలం ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు అన్నాడు రాజు